విశాఖలో ల్యాండ్ గ్రాబర్స్ చెలరేగిపోతున్నారు. లిటిగేషన్లు పెట్టి ఖరీదైన భూములకు టెండర్లేస్తున్నారు. భీమునిపట్నం మండలం నిడిగెట్టులో కోట్ల రూపాయల విలువైన ఆస్తులపై ఈ గెద్దల కళ్లు పడ్డాయి. విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం నిడిగట్టు గ్రామ పంచాయతీ సర్వే నెంబర్ 98లో 13 ఎకరాల స్థలం ఉంది. పట్టా నెంబర్ 154లో ఎకరం 35 సెంట్ల భూమిని 1993లో మామిడి బ్రహ్మానందం, వరలక్ష్మి శంకర్రావు తదితరులు కొనుగోలు చేశారు. మరిపెల్లి సత్యారావు, అల్లిపల్లి అప్పోరావులు భూములను విక్రయించారు. 1998లో టైటిల్ డీడ్ పాస్ పుస్తకాలను రెవెన్యూ శాఖ జారీ చేసింది. సుమారు దశాబ్దం పాటు భూమి వీరి ఆధీనంలో ఉంది. 2008 ప్రారంభంలో ఈ భూమి తమదంటూ ఓ బ్యాచ్ ఎంటర్ అయింది. ఈ స్థలం తమ కుటుంబ ఆస్తి అంటూ రంగంలోనికి దిగారు. తమ వద్ద ఉన్న డాక్యుమెంట్ల ఆధారంగా శ్రీనివాస్ అనే వ్యక్తికి జీపీ చేశారు. ఆ తర్వాత కాలంలో సర్వే నెంబర్ 98లోని మొత్తం 13 ఎకరాలను వేరే వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేసేశారు. విషయం తెలుసుకుని రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసిన మామిడి బ్రహ్మానందం కుటుంబం స్థలంలోనికి వెళ్లింది. రౌడీలతో తమ భూముల్లో ప్రవేశించిన జీపీ హక్కుదారులు తమను బెదిరించి భూములను ఆక్రమించుకున్నారని వాపోయారు. ఎనిమిదేళ్ల క్రితం మొదలైన ఈ సివిల్ వివాదాన్ని పరిష్కరించి తమ భూమిని తిరిగి స్వాధీనం చేయాలని బాధితులు అప్పట్లోనే భీమిలి పోలీసులను ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. దీంతో బాధితులు రెవెన్యూ అధికారులను, ఆ తర్వాత కాలంలో న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాన్ని పరిశీలించిన న్యాయస్థానం యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. ఈ ఆదేశాలు అమలులో ఉండగా వివాదం నెలకొన్న భూముల్లోకి బయటి వ్యక్తులు ప్రవేశించకూడదు. కానీ కెఎన్ రెడ్డి అనే వ్యక్తి 4 కోట్ల రూపాయలు విలువైన ఈ భూమి తనదంటూ సీన్లోకి వచ్చాడు. అమ్ముకునేందుకు రైతులు తనకు అగ్రిమెంట్ చేశారని వాదిస్తున్నాడు. ఇంతవరకు ఆ సైట్ లో ఎటువంటి ఇబ్బందులు మాకు కలగలేదండి. 2008 ఆగస్ట్ లో గనగల్ల దానయ్య అండ్ ఫ్యామిలీ ఎవరైతే అన్నారో పూర్వం, వాళ్ళ ఫ్యామిలీలు వచ్చి ఆక్యుపై చేసి వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేశారు. ఈ డబల్ రిజిస్ట్రేషన్ అవడం వల్ల మేము పోలీస్ కేసు ఆ రోజు 2008 ఆగస్ట్ లో పోలీస్ కేసు పెట్టడం జరిగింది. ఆ పోలీస్ కేసును తీసుకెళ్లి మళ్ళీ సివిల్ కోర్టులో వేయడం జరిగింది. ఇక్కడ సివిల్ కోర్టులో ఉంది, పైపు వచ్చే జాయింట్ కలెక్టర్ గారి దగ్గర కూడా పాస్బుక్ మీద రివ్యూ ఉందండి. ఇంత జరుగుతున్నా కూడా మరలా అదే వ్యక్తులు వచ్చి ఒక వారం రోజుల క్రితం మరలా అదే సైట్లోని ఇది ఇంకొకరికి కెఎన్ రెడ్డి అని ఆయనకి అమ్మడానికి ప్రయత్నించి ఆయన్ని అక్కడ కూర్చోబెట్టి ఈ వ్యక్తులు మా మీద తిరగబడి అక్కడ జేసీబీలు పెట్టి వర్క్ చేసి మా సైట్లో 40 ఎకరాలు నుయ్యి ఉండేదండి. ఆ నుయ్యిని కూడా మూస్తారు, అది కూడా ఆపించండి అని సీఏ గారిని అడిగితే వర్కాలు చేసుకుంటారంటే ఏ పేపర్ పెట్టి చేస్తున్నారంటే ఆయన నీ పేపర్ చూపించాల్సిన అవసరం మాకేటని ఆయన అంటారు.